తెలంగాణ గర్వించదగ్గ పుణ్య దంపతులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు శోభా అమ్మల వివాహ వార్షికోత్సవం పురస్కరించుకొని హుస్నాబాద్లో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర యువనాయకులు మరియు తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గగులోతు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ గారు ఎన్నో అవమానాలు భరించి ఎంతో కష్టపడి ఆమరణ నిరాహార దీక్ష చేసి యావత్ తెలంగాణ ప్రజలను ఏకం చేసి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించారన్నారు. మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ తర్వాత 2019లో మళ్ళీ అధికారంలోకి వచ్చి తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో లేవని అన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్ గారికి వారి సతీమణి శ్రీమతి శోభ గారులకు ఆ దేవుడు దీవెనలు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాలవతు రాజునాయక్, గుగులోతు రాజలింగం, తిరుపతి నాయక్, రవికుమార్ రెడ్డి, అరుణ్ ప్రసాద్లు పాల్గొన్నారు.